హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కమనీయం ఈరోజు ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చాను అవి మామిడి పళ్ళు ఎలా స్టోర్ చేసుకోవాలి సంవత్సరం మొత్తం నిలవ ఉంచుకోవచ్చండి ఇవి ఇష్టపడిన పిల్లలు ఎవరు ఉండరు కదా వీటిని ఇంతే ఫ్రెష్గా ఇంకా టేస్టీగా ఎలా తినొచ్చో చూపిద్దాం అనుకుంటున్నాను ఈ వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ప్రాసెస్ ఏంటో రండి ఫస్ట్ మామిడి పళ్ళని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి ఈ వాష్ చేసుకునేటప్పుడు కూడా పైన జిగురులాగా అనమాట అక్కడక్కడ గమ్లాగా మామిడిపళ్ళ మీద అవి పోవాలంటే ఒక టెన్ మినిట్స్ వాటర్లో వేసి ఉంచారంటే నానిపోయిద్ది అప్పుడు ఈజీగా పోయిద్ది అనమాట మనకి అట్లా మళ్ళీ ఫ్రెష్ వాటర్లో ఒక్కసారి వాష్ చేసుకున్నారంటే సరిపోయిద్ది తర్వాత వీటిని ఒక టర్కీ టవల్ మీద ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకున్నామంటే తడంతా ఆరిపోయిద్ది లేదా తుడుచుకొనైనా ఆరబెట్టుకోవచ్చు కాకపోతే ఈ ప్రాసెస్ ఏ చేయాలన్నా సరే తడంటూ లేకుండా చూసుకోండి ఇప్పుడు ఫస్ట్ వీటిని సపరేట్ చేసుకోవాలండి బాగా పచ్చికాయలు వేయి దోరగా పండినవేవి బాగా పండిపోయి మాగిపోయినవేవో సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు వేటిని ఎలా స్టోర్ చేసుకోవచ్చో చూపిస్తానండి బాగా పండిన కాయలైతే జామ్ లాగా చేసుకొని స్టోర్ ఉంచుకోవచ్చు లేదా షుగర్ సిరప్లా వేసుకోవచ్చు జ్యూస్ లాగా చేసి లేదంటే ఐస్ క్యూబ్స్ లాగా చేసి స్టోర్ చేసుకోవచ్చు కామన్గా అవి అందరూ చేసేవే మనకి ఒరుగుల్లాగా చేసుకోవచ్చండి అంటే ఒడియాల మాదిరి అనమాట అవి ఎలా చేసుకోవాలంటే వాటికి మాత్రం కంపల్సరీగా కాయ పండు ఉండాలి కానీ గట్టిగా ఉండాలి కాయ మాగిపోయి మరి మెత్త మెత్తగా అవ్వకూడదు కాయ గట్టిగానే ఉండాలి కానీ పండు ఉండాలి అలాంటి ఫ్రూట్స్ని సెలెక్ట్ చేసుకోవాలి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా ఉండాలి వీటిని పీల్ చేసుకొని మొక్కలు చేసుకోవాలి పీల్ చేసుకొని మొక్కలు చేసుకునేటప్పుడు కూడా ఎక్కడన్నా కొంచెం మెత్తగా ఉన్న పార్ట్ కనపడిందంటే అంతవరకు సపరేట్ చేసేసి మొక్కలు చేసుకోండి ఈ మొక్కలు కూడా మరీ చిన్నవి చేసుకోకూడదండి నేను ఇక్కడ చూయిచ్చే సైజ్ చేసుకోండి ఎందుకంటే ఎండిపోయాక బాగా సైజు తగ్గిపోతాయి వాటర్ కంటెంట్ అంతా పోయిద్ది కదా కానీ చాలా బాగుంటాయండి ఎండాక స్వీట్నెస్ ఇంకా పెరిగిద్ది అంటే ఆ వాటర్ కంటెంట్ అంతా పోయి మొక్క దగ్గరకు వచ్చేస్తుంది కదా షుగర్ దానిలో ఉన్న స్వీట్నెస్ కూడా ఎక్కువ అవుతుంది అప్పుడు మీరు ఇక్కడ మూడు కేజీలు ఫ్రూట్స్ తీసుకున్నారంటే దాదాపు హాఫ్ కేజీ అవుతాయి ఏమనండి ఒరుగులు అంత వాటర్ కంటెంట్ అనమాట అంటే సీడ్స్ తీసేస్తాం అనుకోండి ఒక హాఫ్ కిలో కానీ చాలా చిన్న ముక్కలు అయిపోతాయి మరి చిన్న చిన్నవి పెట్టుకున్నారంటే ఆ క్లాత్కి అంటుకుపోతాయి అనమాట ఇవి క్లాత్ మీద ఆరబోయాలి గిన్నెలకి గిన్నెలో డైరెక్ట్గా బేసిన్లో అలా ఆరబోసామంటే మాత్రం అంటుకుపోతాయి తర్వాత తీయడం చాలా కష్టం అవుతుంది క్లాత్తోనే ఆరబోయాలి ఇలా ఆరబోసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ముక్కకు ముక్క తగలకుండా చూసుకొని ఆరబెట్టుకోవాలి ఇక్కడ చూసారా ఒక పెద్ద బేషన్ తీసుకున్నాను ఇంకో చిన్న బేషన్ అది కూడా సరిపోదు ఏమైనా తీసుకొని దాని మీద క్లాత్ వేశాను ఆ క్లాత్లో బేషన్లోనే ఉంటాయి మొక్కలు ఇట్లా చల్లుకున్నట్టుగా ఆరబోసుకుంటానండి ఇట్లా ఆరబోసుకోవడం వల్ల ఏంటంటే మనకి గిన్నెల్లో ఉండటం వల్ల ఎగిరిపోవు గాలికి ఎండలో అలాగే మట్టి డస్ట్ అదేం త్వరగా పడకుండా ఉంటుంది ఇది సెకండ్ డే అండి ఈ సెకండ్ డే చూడండి ఇక్కడ క్లాత్ డైరెక్ట్గా కొన్ని పీసెస్ అంటుకుపోయి ఉంటాయి క్లాత్కి కాబట్టి గాలికి పోయే ఛాన్స్ అసలు ఉండదు అందుకని డైరెక్ట్గా క్లాత్ని కింద నేల మీద పెట్టాను అప్పుడు కింద నుంచి కూడా వేడి తగులుతుంది కాబట్టి త్వరగా ఆరిపోతాయి ఎండిపోతాయి అనమాట అట్లా త్రీ ఫోర్ డేస్ ఎండబెట్టుకోవాలండి మంచిగా ఎండు ఉంటే ఒక త్రీ డేస్ సరిపోయిద్ది ఇంకొంచెం నేడొస్తా ఎండ వస్తా అట్లా ఉంటే మాత్రం ఫోర్ ఫైవ్ డేస్ పెట్టుకుంటే సంవత్సరం మొత్తం మీకు డోకా లేకుండా స్టోర్ ఉంటాయి ఫైనల్గా ఎండిపోయాక ఇలా వస్తాయండి ఈ బేసిన్లు ఇంకొక రోజు ఎండబెట్టుకున్నా ఉంటే మనకు అసలు డౌట్ లేకుండా ఉంటుంది ఇవి లాగా ఉంటాయి మరి గట్టిగా వడియాల్లాగా అట్లా ఉండవు స్టిఫ్గా ఉండవు కానీ బూజు పట్టడం అవే ఉండవు బయట ఉన్నా కానీ ఒక టూ మంత్స్ ఉంటాయి తర్వాత కొంచెం కలర్ మారుతున్నట్టు ఉంటాయి కాబట్టి జిప్లాక్ కవర్స్లో వేసి ఫ్రిడ్జ్లో వేసుకున్నామంటే వన్ ఇయర్ వరకు ఏ ప్రాబ్లం ఉండదండి అసలు బూజు పట్టడం అలాంటివి ఏం జరగవు ఇప్పుడు పచ్చికాయలు ఎలా స్టోర్ చేసుకోవాలో చెప్తానండి నా దగ్గర ప్రస్తుతానికి పచ్చివి అవైలబుల్గా లేవు కాబట్టి పండు వాటితో చూపిస్తున్నాను ఇలా జిప్లాక్ కవర్లో లోపలికంతా పెట్టేసి ఎయిర్ అంతా బయటికి నెట్టేసి జిప్ వేసేసి డీప్ ఫ్రీజర్లో పడేయండి మీకు వన్ మంత్ టూ మంత్స్ వరకు నిలవ ఉంటాయి కాకపోతే ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఎయిర్ లోపలికి వెళ్ళకూడదు డీప్లో పెట్టినప్పుడు ఆ ఐస్ లోపలికి వెళ్ళేలాగా ఉండకూడదు అంత నీట్గా ప్యాకింగ్ ఉండాలి దీనికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలా కవర్లో ఎయిర్ లేకుండా చూసుకోవాలి అలాగే ఫ్రీజర్లో ఐస్ వాటరు ఈ కవర్లోకి వెళ్లకుండా ఐస్ అనేది కవర్ లోపల ఫామ్ అవ్వకుండా చూసుకోవాలండి మామూలు నార్మల్ కవర్స్లో పెట్టేసి జస్ట్ ముడేసి పెట్టేసారంటే మాత్రం ఖచ్చితంగా డ్యామేజ్ అవుతాయి ఐస్ లా కట్టేసి బయటకి తీగానే మెత్తగా అవుతాయి ఒక గంటకి కాబట్టి ఇట్లా కరెక్ట్గా ప్యాక్ చేసుకొని మాత్రమే డీప్ ఫ్రీజర్లో పెట్టండి అలాగే బాగా పండిన మామిడికాయలతో జాము సిరప్ అలాగే ఐస్ క్యూబ్స్ లాగా ఎలా ఫామ్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు ఇంకో వీడియోలో చెప్తానండి ఇది లెందీ అయిపోతుందని ఇంతటితో ముగిస్తున్నాను ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇంకో మంచి వీడియోతో రేపు కలుసుకుందాం అప్పటివరకు బాయ్